때는 주말 구매하는 분들 상으로 계속해서 제가 많이 받습니다. 고르반다 파리클라스 దగ్గర 와나 당기 చేస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు అనవసరంగా చేతిలో బ్యాగులు కలిగి కనిపించడం జరిగింది. దాంతో అనుమానం వచ్చి వెంబడిస్తే వెంబడించి పట్టుకుంటే వాళ్ళు చెక్ చేస్తే ఆ బ్యాగులో సుమారు 20,000 రూపాయల విలువైన అంబర్ ప్యాకెట్లు ఉన్నాయి. ఇమీడియట్గా ఇద్దరు పంచం పూర్చి వాళ్ళ సంవత్సరంలో ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళు గత కొద్ది రోజులు బట్టి వీళ్ళు పేరు వచ్చేసి ఫస్ట్ శ్రీరంగం వెంకట, దీన్ని మొదటి పూర్తి నిలుగుతున్న మనం. అదేవిధంగా పింగిల్ ప్రసాద్ అని మన లోక జనసర విలేజ్ అయిన కేసంద్ర మనం, వీళ్ళిద్దరు కలిసి గత కొద్ది రోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నంబర్ ప్లేట్లు తెచ్చి అవసరమైన వాళ్ళందరికల్లా అమలు చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ తక్కువ ప్రయత్నం ఇది అక్కడ ప్యాకెట్ వచ్చేసి 500 ఖరాబ్ అనేసి ఇక్కడ వచ్చేసి 500 ఎక్కువ లాభాలు గడించడం కోసం చేస్తున్నారు. వాస్తవంగా ఇది మనకి మన తెలంగాణలో ఇది నిషేధిత వస్తువు. అయినా కానీ వీళ్ళు ప్రజల ప్రాణాలను అందించే విధంగా ఇటువంటి వ్యాపారం చేయాలనేది మనం ఒప్పుకోలేని విషయం. కాబట్టి వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ మీద కూడా శ్రీనివాసం చేసి గతంలో ఏమైనా కేసుకున్నట్టయితే మాత్రం ఆఫీసర్లో పర్మిషన్ తీసుకొని వీళ్ళ మీద పీడియం గారికి కూడా పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరూ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కొంచెం బాగానే కష్టపడుతున్నాడు. ఇప్పటికీ 2-3 ఇన్ఫర్మేషన్ కూడా లింగ సమయం స్వయంగా చూపిస్తారని జరిగింది. అందుకే ఈ సందర్భంగా మా పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ లింగస్వామిని అభినందిస్తున్నాను. వారికి ఒక రివార్డు కూడా అందజేస్తున్నాను.